సో ముఖ్యంగా మాట్లాడుకుంటే చాలామందికి ఫిజియోథెరపీ అంటే మనుషుల మీద ఎక్కి తొక్కుతారు, లేదంటే బాగా ఎక్కువ మసాజ్ చేస్తారు, ఇలాంటివే తెలుసు. కానీ అసలు ఎగ్జాక్ట్గా ఫిజియోథెరపీ క్లినిక్లో ఎటువంటి థెరపీస్ నడుస్తూ ఉంటాయి, అండ్ మీ దగ్గర ఇప్పుడు శ్రీ రాఘవాస్ ఫిజియో క్లినిక్లో ఏమేమి థెరపీస్ ఉంటాయి అనేది ఒకసారి మా వ్యూవర్స్ కోసం తప్పకుండా. సో ఇప్పుడు మీరు ఎలా అయితే ఇంటర్వ్యూలో చూస్తున్నారో, వెనకంతా జిమ్ ఉంది కదా. మేము ఇక్కడ మేము మెయిన్గా తీసుకునేది ఏంటంటే ఎక్సర్సైజెస్. వీఆర్ ఎక్సర్సైజ్ స్పెషలిస్ట్స్. సో మేము యూజ్ చేసే ఎక్విప్మెంట్స్ కూడా ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పిన విధంగా ఎవరో డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, మెడిసిన్స్ వాడారు, బట్ వాళ్ళకి తగ్గలేదు, మళ్ళీ వాళ్ళు వచ్చారు మన దగ్గరికి అంటే అప్పటికే లోపల ఏముందంటే కొంచెం స్వెల్లింగ్ ఉంటుంది వాపు టిష్యూస్లో. బికాజ్ మనకు నొప్పి వస్తుంది అంటే బాడీ ఫస్ట్ రెస్పాన్స్ ఏం చేస్తుందంటే అక్కడ ఆ ఏరియాలో స్వెల్లింగ్ ఇస్తుంది. ఇవ్వడం వల్ల ఏంటంటే అట్లీస్ట్ మీకు ఒక ఐడియా వస్తుంది, నాకు నొప్పి వస్తుంది, ఐ షుడ్ డూ సంథింగ్ అబౌట్ ఇట్, నేను దీనికి ఏదో ఒకటి చేయాలి అని మీకు హింట్ ఇస్తుంది. సో ఆ హింట్ పోని మనం నెగ్లెక్ట్ చేసుకుంటే అలాగే వెళ్ళాం అనుకోండి, లోపల వాపు పెరిగిపోతుంది. సో ఫిజియోథెరపీలో మేము చూసేవన్నీ కూడా మెయిన్గా యూజ్ చేసేవి ఈ వాపు తగ్గడానికి మేము సేఫ్ మెథడ్స్ యూజ్ చేస్తాం, అంటే అవి ఎలక్ట్రోథెరపీ పరికరాలు అంటారు అన్నమాట. మామూలుగా మీరు వీఎస్ చూసే ఉంటారు, ఎక్కడికైనా వెళ్తే మీకు ఏదైనా పెట్టి తిప్పుతూ ఉంటారు, లేదంటే ఎలక్ట్రోడ్స్ లాగా పెట్టి చిన్న జెంటల్గా మైక్రో కరెంట్స్ స్టిమ్యులేషన్ ఇస్తూ ఉంటారు. సో ఫస్ట్ ఫేజ్ ఏంటంటే స్వెల్లింగ్ తగ్గడానికి మేము అవి యూజ్ చేస్తాం. అవి తర్వాత టిష్యూ రిలీజ్ అని చెప్పేసి మాన్యువల్గా టిష్యూ ఎక్కడ సరిగ్గా స్లైడ్ అవ్వట్లేదు అనుకోండి, మేము కొన్ని పరికరాలు యూజ్ చేసేసి ఆ టిష్యూ స్లైడింగ్ ఇంప్రూవ్ చేసేస్తాం. తర్వాత మసిల్ స్ట్రెంత్ ఏదైతే ఉందో, కొంతమందికి ఫర్ ఎగ్జాంపుల్ 40 ఏళ్ళ పర్సనే ఉన్నాడు, 40 ఏళ్ళు మూవ్ అవుతూనే ఉన్నాడు, సడన్గా ఒకరోజు పట్టుకుని మీరు ఈ మసిల్ని చేయాలి అంటే వాళ్ళకి కొంచెం టైం పడుతుంది. సో ఆ గ్యాప్ తక్కువ చేయడానికి కూడా మనకి మేము మోడాలిటీస్ యూజ్ చేస్తాం. అంటే దేర్ ఆర్ సంథింగ్ కాల్డ్ రష్యన్ కరెంట్స్ అని ఉంటాయి, తర్వాత మైక్రో కరెంట్స్ అని ఉంటాయి. ఇవి యూజ్ చేస్తే ఏమవుతుందంటే మసిల్స్ కొంచెం స్ట్రెంత్ బాగా పికప్ చేసుకుంటాయి. స్ట్రెంత్ పికప్ చేసుకున్నాక వాళ్ళు అదే దాన్ని కంటిన్యూ చేశారనుకోండి, ఇబ్బంది ఉండదు ఇంకా. ఓకే, సో ఈజ్ ఫిజియోథెరపీ వన్ టైమ్ సొల్యూషన్? అంటే ఒకసారి మీ దగ్గరకు వచ్చి కొన్ని సెషన్స్ తీసుకొని మీరు చెప్పినట్టు ఫాలో అయితే మళ్ళీ లైఫ్లో మనకి అదే ఇష్యూ రిపీట్ అవ్వకుండా ఉంటుందా? సో దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్, వెరీ కాంట్రవర్షియల్ క్వశ్చన్ ఆల్సో. బట్ థింగ్ ఏంటంటే ఎస్, మెడికల్ ఫీల్డ్ యూజువల్లీ గ్యారంటీ ఇవ్వడం అనేది కష్టము, బట్ మా దగ్గరికి వచ్చినంత వరకు అయితే 95% ప్రాబ్లమ్స్కి మళ్ళీ రిపీట్ అవ్వలేదు. ఓకే, సో ముఖ్యంగా మనం బ్యాక్ పెయిన్ గురించి మాట్లాడుకుంటే, బ్యాక్ పెయిన్ వచ్చిన తర్వాత ఎన్ని రోజులకి కానివ్వండి, ఎన్ని సెషన్స్కి కానివ్వండి మీరు వాళ్ళని నార్మల్గా వాళ్ళ డైలీ రొటీన్ ఫాలో అయ్యేలా చేయగలుగుతారు? సో గుడ్ అండ్ గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు అంటే వాళ్ళు మనకి ఏ ప్రాబ్లంతో ఎంత ఎంత దగ్గర ఎంత ఎర్లీగా వచ్చారు, బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది ఒక 5-6 రోజులు తగ్గలేదు మనకి వాళ్ళు వచ్చేసారు అనుకోండి, మ్యాక్సిమం 5-6 సెషన్లు తగ్గించేసి పంపించేస్తాం. కానీ ఎవరికైనా ఒక 6 నెలల నుంచి 1 ఇయర్ కానీ ఉందనుకోండి, మినిమం మీకు 1 మంత్ సజెస్ట్ చేస్తాం మినిమం. ఓకే, అండ్ మీ గోల్ కూడా, మీరు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పినట్టు ఎవరన్నా ఉన్నారు తను కేవలం నిలబడి ఇంట్లో ఒక హౌస్ వైఫే ఉన్నారనుకోండి, తన గోల్ వచ్చేసి కేవలం నేను ఇంట్లో నిలబడి వంట చేసుకుని ఆ పని చేసుకుంటే చాలు అనుకోండి, వీళ్ళకి నెలన్నర చేస్తే సరిపోతుంది. బట్ కొంతమంది స్పోర్ట్స్ పీపుల్ వస్తారు, సో వాళ్ళకి డిస్క్ ప్రాబ్లం వచ్చాక వాళ్ళు మళ్ళీ జిమ్కి వెళ్ళి చేద్దాము లేదంటే మళ్ళీ నేను రన్నింగ్ చేయాలి ఇవన్నీ ఉన్నాయనుకోండి, వాళ్ళకి 3-4 మంత్స్ పడుతుంది. ఓకే, బట్ ఆయన యావరేజ్గా నెలన్నరకి చేసేసుకుంటే సెట్ అయిపోయింది. ఓకే, సో డిస్క్ ప్రాబ్లమ్స్ని వెన్నెముకలో కొన్ని కొన్నిసార్లు అంటూ ఉంటాం కదండి, ఎలిమెంట్ సరిగా లేదు అనేసి, అలైన్మెంట్ లేదు, అరిగిపోయాయి, ఇవన్నీ వాటికి కూడా ఫిజియోథెరపీలో ట్రీట్మెంట్స్ ఉంటాయి? చాలా మంచిగా ఉంటుంది. ఎస్, అలైన్మెంట్ లేకపోయినా కానీ ఒకసారి బోన్స్ మనకి అలైన్మెంట్, అది ఒకసారి జెనెటిక్గా అవ్వచ్చు, అంటే చిన్నప్పటి నుంచి బ్యాగ్ ఒక సైడ్ వేసుకుని ఉండడం వల్ల కావచ్చు, బోన్స్ ఒకసారి కదిలేయంటే వాటిని మనం సెట్ చేయడం అనేది చేస్తాం కానీ ఎక్కువసేపు ఉండదు. సో మన చేతిలో ఉన్నది ఏంటి, కండరాలు, మసిల్స్. ఈ మసిల్స్ని సరిగ్గా అలైన్మెంట్కి ఎక్కడైతే లోడ్ పడుతుందో దాన్ని కరెక్ట్ చేసే, బ్యాలెన్స్ చేసే విధంగా ఎక్సర్సైజ్ ఉంటాయి, అవి చేసుకున్నంత కాలం మనకి ఇబ్బంది పడకుండా ఉంటాయి. ఓకే, సో మీరు ఇందాక అన్నారు ఆహారపు అలవాట్లు చాలా ఇంపార్టెంట్ అని, సో ఈ నడుము నొప్పి ఇలాంటివన్నీ రాకుండా ఉండాలి అంటే, కండరాలు స్ట్రెంగ్తన్ చేసుకోవాలంటే ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్, ఎలాంటి లైఫ్ స్టైల్ ఉండాలి? సో యా గుడ్, మీ ఇంత టైం తీసుకుని మీ వ్యూయర్స్ చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి కొన్ని టిప్స్ ఇద్దాము. ఆహారపు అలవాట్లో మెయిన్ థింగ్ ఏంటంటే మనకు మామూలు మన తెలుగులో చెప్పేది ఏం చెప్తారు, వాతం చేసే ఫుడ్స్ తినకూడదు అంటారు. సో మనం ఆయుర్వేద ప్రకారంగా కానీ చూస్తే ఈ సయాటిక ప్రాబ్లం కానీ, స్పాండిలైటిస్ ప్రాబ్లం కానీ, ఇవి వాతం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. సో వాతం వచ్చే ఫుడ్స్ అన్నీ అవాయిడ్ చేయాలి. వాతం వచ్చే ఫుడ్స్ అంటే ఏంటి, దుంపలు, వెరీ గుడ్, దుంపకూరలు, వంకాయ, రైట్, కంద. సో దుంపలు అన్నీ, దుంపల్లో ఒకటి ఏంటంటే చిలకడ దుంప అంటే స్వీట్ పొటాటో అంటారు కదా, అది తినొచ్చు, నో ప్రాబ్లం. తర్వాత అల్లం తినొచ్చు, క్యారెట్ తినొచ్చు, ఇవి తప్పించి మిగతా చామ కంద, బంగాళదుంప, ఎర్ర గుమ్మడికాయ, ఇవన్నీ తినకూడదు. తర్వాత ఇప్పుడు బాగా నేను చూసింది, నేను కామన్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తుంది అంటే జనాలకి బాగా నూడిల్స్, మైసూర్ బజ్జీ,
ఇవి బాగా నచ్చు. సో ఇవన్నీ కూడా ఏంటంటే మైదాతో చేసే ఫుడ్స్ కూడా అవాయిడ్ చేయాలి. ఓకే, ఇవి అవాయిడ్ చేసుకుంటే మరి స్ట్రెంత్కి ఏంటి అంటే మనకి బాగా మనకి మనకి ఒక రకంగా చెప్పాలంటే గాడ్స్ బ్లెస్సింగ్స్ అన్న విధంగా మన తెలుగులో ఉన్నవి మంచిగా ఏంటంటే మనకి మిల్లెట్స్ మన చుట్టుపక్కల దొరికేవన్నీ కూడా జొన్నలు రాగులు తర్వాత పెసరపప్పు ఇవి మన 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 పని మనం చేసుకుంటూ సింపుల్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ మీరు ఈ ఫుడ్ తీసుకుంటే మనకు కావాల్సిన స్ట్రెంత్ వచ్చేస్తుంది. ఓకే, సో యూజువల్గా మనకి బెల్లం తింటే కూడా బెల్లం ఐరన్ అని బోన్ స్ట్రెంత్ నుంచి వర్క్ చేస్తుందని ఇలా మనం సున్నుండలు ఇలాంటివన్నీ తింటూ ఉంటాం మన ఏజ్ ఓల్డ్ ఫుడ్స్. సో నిజంగానే అవన్నీ తినటం వల్ల మనకి స్ట్రెంగ్ వస్తుందా అండి? తప్పకుండా 200% వస్తుంది. ఓకే, సో రాగి జావ తాగినా కూడా ఇంకా ఇలాంటివి ఉంటాయి కదా, జొన్న రొట్టెలు కానీ జొన్న రవ్వతో జావ కానీ ఇట్లాంటివన్నీ చేసుకుని తిన్నా కానీ మీకు మంచిగా స్ట్రెంగ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మార్కెట్ లో బాగా ప్రోటీన్ పౌడర్స్ అని వస్తుంది. రైట్, ప్రోటీన్ పౌడర్స్ అవసరం లేదు. ప్రోటీన్ పౌడర్స్ ఎవరికి, జిమ్ బాగా చేసి బాగా అలసిపోయిన వాళ్ళకి, వాళ్ళు తీసుకున్న ప్రోటీన్ బాడీకి పడుతుంది. అది కాకుండా మనం మామూలు పని చేస్తున్నాము సింపుల్ ఎక్సర్సైజ్ లేదంటే యోగా ఇట్లాంటివి చేసే వాళ్ళకి సింపుల్గా మీరు మనం చేసే పప్పులు తర్వాత ఇవి మినప్పప్పు పెసరపప్పు కందిపప్పు ఇవి రెగ్యులర్ ఫుడ్లో పెట్టుకుంటే చాలు. ఓకే, సో కమింగ్ టు ఎక్సర్సైజెస్, మీరు చెప్పారు ఇందాక మనం ఆఫ్ స్క్రీన్ మాట్లాడుకుంటున్నప్పుడు చాలామంది వీడియోస్ చూసి చేసేస్తూ ఉంటారు, అసలు ఎక్స్పీరియన్స్ లేకుండా అలా చేయటం వల్లే చాలామందికి ఇష్యూస్ వస్తున్నాయి అని. సో అలా ఎవరి గైడెన్స్ లేకుండా ఎక్సర్సైజ్ చేయడం అనేది ఎంతవరకు డేంజరస్? ఇట్ కెన్ బి చాలా డేంజరస్గా ఉంటుందండి. నేను మామూలుగా ఆడేవాళ్ళు అదే వచ్చేవాళ్ళకు కూడా అదే చెప్తాను అనమాట, వాళ్ళకి బాగా వెయిట్ తగ్గాలని ఉంటుంది బట్ ఏదో యూట్యూబ్లో చూసేసి చేసేస్తున్నారు. బట్ ఆ యూట్యూబ్లో చేసే పర్సన్ ఎంతకాలం నుంచి చేశాడు, ఏ విధంగా చేశాడు, ఎంత బిల్డప్ చేసుకున్నాడు అండ్ తర్వాత అనే ప్రాబ్లమ్స్ ఏంటో మనకు తెలియదు. మీ ఒక సూపర్విజన్లో చేస్తే ఏమవుతుంది అంటే మీకు ఎగ్జాక్ట్గా నేను జిమ్ వెళ్ళే వాళ్ళు కూడా అదే చెప్తాను, జిమ్ వెళ్ళాలన్నా యోగా వెళ్ళాలన్నా ఒకసారి మాతో వచ్చి వి డూ సంథింగ్ కాల్డ్ ఫిట్నెస్ కన్సల్టేషన్. సో చాలా రోజుల తర్వాత మీకు ఫిట్నెస్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది, యూ వాంట్ టు పర్చ్యూ సంథింగ్. సో వచ్చిన వాళ్ళకి మేము థరోగా చెక్ చేసేసి చెప్తాం అనమాట, మీకు ఈ యాక్టివిటీస్ అయితే సూట్ అవుతాయండి, ఈ యాక్టివిటీస్ సూట్ కావు. కొంతమందికి వాళ్ళకున్న బాడీ స్ట్రక్చర్కి రన్నింగ్ విల్ బి వెరీ గుడ్, కొంతమంది రన్నింగ్ అసలు మంచిది కాదు, కొంతమంది యోగా సూట్ అవుతుంది, కొంతమందికి యోగా అసలు సూట్ అవ్వదు, కొంతమందికి హెరిడిటరీ ప్రాబ్లం ఉంటుంది అనమాట, జాయింట్స్లో అసలు స్టెబిలిటీ ఉండదు. ఇవన్నీ తెలియదు మీకు, యూట్యూబ్లో చూసి చేస్తున్నారు, ఆ పర్సన్ ఎందుకు చేస్తున్నాడు, తన గోల్స్ ఏంటో మనకు తెలియదు. మీరు చేసే గోల్ ఇట్ కుడ్ బి డిఫరెంట్ కదా, సో అందుకని సూపర్విజన్ ఆల్వేస్ రిక్వైర్. ఓకే, సో ముఖ్యంగా బ్యాక్ పెయిన్తో వచ్చిన వాళ్ళకి మీరు థెరపీస్ చెప్పారు ఇందాక ఇవి చేస్తాము అనేసి, అలాగే మెడికేషన్స్ ఏమైనా ఇస్తారా? నో, ఫిజియోథెరపీ అంటే మేము యాజ్ పర్ ద లా మేము వీఆర్ నాట్ సపోజ్ టు గివ్ ఎనీ మెడిసిన్స్. ఇన్ఫ్యాక్ట్ మేము మెడిసిన్ ఫీల్డ్లో వదిలేసి ఫిజియోథెరపీ చూస్ చేసుకున్న మెయిన్ మోటివేషన్ కూడా అదే. ఏంటంటే ఇనిషియల్గా మేము ఐ వాజ్ జస్ట్ యూనో చెకింగ్ అంటే ఏది జాయిన్ అవుదాం ఏది అనుకున్నప్పుడు చూస్తే మాకు తెలిసింది ఏంటంటే ఇందులో మెడిసిన్స్ లేకుండా జనాలకి తగ్గించేస్తారు. సో మాకు బాగా అట్రాక్టివ్ ఫీచర్ దాదాపు, వి డోంట్ ప్రిస్క్రైబ్ మెడిసిన్స్.